అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ మొత్తం పద్నాలుగు లక్షల మంది రెండు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు అనేక అంశాలు ప్రధానంగా పీఆర్సి దగ్గర నుంచి డెబ్బై ఒక్క డిమాండ్ల మీద వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అనేక రూపాల్లో ఉద్యమం దానికంటే కూడా లైజనింగ్ చేస్తూ వచ్చారు వాళ్ళతో అధికారులతో ఎక్కడ కూడా రెండు సంవత్సరాల్లో నాకు తెలిసి ముఖ్యమంత్రి నీళ్ళు కలిసింది ఒకసారి ఉన్నారు వీళ్ళ స్థాయి సిఎస్ దగ్గరికి పోవటం సిఎస్తో చర్చలు జరిపినాక ఆ తర్వాత ఆయన కింద స్థాయి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి పోవటం ఫైనాన్స్ సెక్రటరీ తర్వాత ఇంకా అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి పోవటం ఈ స్థాయి పరిమితం అయ్యారు తప్ప ముఖ్యమంత్రి గారి స్థాయిలో కనీసం వీళ్ళ చర్చకు పిలిచినటువంటి పరిస్థితి కూడా లేదు పిఆర్సి పిఆర్సి పే రివిజన్ కమిషన్ కోసం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పే రివిజన్ కమిషన్ కోసం ఉద్యోగస్తులందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు జనరల్గా జీత బత్యాలు పెరుగుతాయి కష్టాలు తీరతాయి నిత్యావసర వస్తువులు కానీ ఇతరత్ర ఖర్చులన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పీఆర్సీ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు ఇచ్చాడు పీఆర్సీ రెండున్నర సంవత్సరాల తర్వాత పేరు రివిజన్ కాదు పేరు రివర్స్ కమిషన్ పేరు రివర్స్ చేశాడు వీళ్ళకి సిగ్గు ఉంది ఈ రాష్ట్రంలో ఈ దుస్థితి ఎంప్లాయీస్కి జరిగినటువంటి దుస్థితి చూస్తే ఎంతో బాధ కలుగుతూ ఉంది దీనికి కారణం ఎవరు పద్నాలుగు లక్షల మంది పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మరి వీళ్ళందరూ కారణం కాదు నాకు తెలిసి వీళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఆలోచన చేయాలి దీనికి ఎవరు కారణం ప్రధానంగా అనేది అసలు నాయకత్వం ఎంప్లాయీస్ని నా వరకు నేను వ్యక్తిగతంగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడల్లా కూడా ఉద్యమాలు చేసేటప్పుడు ఈ ఎంప్లాయీస్ లీడర్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళం ఎన్జిఓ నాయకులు కానీ లేదా రెవెన్యూ లీడర్స్ కానీ టీచర్స్ అసోసియేషన్స్ వీళ్ళ ఉద్యమాలు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిపక్ష పార్టీల్లో ఉండేటటువంటి కార్యకర్తలకు కూడా కానీ ఇప్పుడున్నటువంటి నాయకత్వం ఉద్యోగస్తులకు సంబంధించి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ నాయకత్వం అన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు దరిద్రపు నాయకత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నా ఈరోజు మొత్తం డెబ్బై ఒక్క అంశాల మీద పోరాటం చేస్తూ ఉంటే డెబ్బై ఒక్క అంశాల మీద ప్రభుత్వంతో వీళ్ళు లాలూచి పడి లైజనింగ్ చేసి అది చేసి ఇది చేసి కింద మీద పడితే ప్రభుత్వం డెబ్బై ఒక్క అంశాలను కూడా పక్కన పెట్టి వాళ్ళకి డెబ్బై రెండు డిమాండ్ తీర్చింది వాళ్ళు అడగని డిమాండ్ డెబ్బై ఒక్క అంశాలు తీర్తల వాళ్ళు అడగంది వాళ్ళు అసలు ఊహించింది వాళ్ళు కోరుకొంది రిటైర్మెంట్ ఏజీ అరవై రెండు సంవత్సరాలకి పెంచుతా అది తీర్చిందండి వీళ్ళు ఎవరికి దానివల్ల ఉపయోగం అంటే ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒక నాయకుడు రిటైర్ అవ్వబోతూ ఉన్నాడు జూను జూలైలో ఒక నాయకుడు రిటైర్ అవ్వబోతూ ఉన్నాడు నవంబర్లో ఇంకొక నాయకుడు రిటైర్ అవ్వబోతూ ఉన్నాడు ఇట్లా ముగ్గురు నలుగురు ఎవరైతే ఈ మధ్య కాలంలో రిటైర్ అయ్యేవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పుడు దాకా వీళ్ళు ఉద్యమం చేసుకున్నట్టు కనపడతా ఉంది వీళ్ళ ఉద్యమం ఏడదాకా పరిమితం అయిందంటే సోషల్ మీడియా కాను వాట్సాప్ మెసేజ్లకి పరిమితం చేసినటువంటి ఉద్యమం ఎప్పుడైనా చూసామా అంటే ఈయన రెండున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనే చూసాం సిగ్గుపడాలి ఉద్యమాలకు నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకులందరూ కూడా సిగ్గుపడాలి ఈ రోజున దీన్ని చూసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయామం చూడండి ఒక్కసారి ఐదు సంవత్సరాలు మేము ఏం చేసాము ఉద్యోగస్తులు వచ్చిన ఉద్యోగస్తు నాయకులు వస్తే మంత్రులు ఎమ్మెల్యేలను కూడా ఆగేవాళ్ళం ముందు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి లోపల పిలిచి వాళ్లతో మాట్లాడి పంపించేవాడు మా నాయకుడు చంద్రబాబు గారు డెబ్బై ఆరు జీవోలు మొత్తం ఖచ్చితంగా డెబ్బై ఆరు జీవోలు ఉద్యోగస్తులు సంబంధించినటువంటి డిమాండ్స్ తీర్చేటటువంటి జీవోలు వాళ్ళకు అనుకూలంగా ఆ రోజున మా ప్రభుత్వం ఆ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కటి కూడా అడిగింది అడగంది ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళకు అవసరమైన ప్రతి కార్యక్రమం కూడా చేశాం ఆ రోజు నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మిగులు బడ్జెట్లో ఉన్నారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఏమి ఇస్తాడో చంద్రబాబు గారు ముప్పై పర్సెంట్ చాలు అనుకున్నారు వీళ్ళు వాళ్ళు కోరుకుంది ముప్పై పర్సెంట్ ఇచ్చింది చంద్రబాబు గారు నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ నువ్వు అయ్యారు ఇరవై ఏడు పర్సెంట్ అని చెప్పి ఇచ్చి ఈరోజు ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ తగ్గించి కోత అయిపోతా ఉన్నాడు ఒక్కొక్కడికి రా వస్తున్నటువంటి జీతంలో నెలకు నాలుగు వేలు కోత పడబోతా ఉంది హెచ్ఆర్ఏ దారుణాది దారుణంగా హెచ్ఆర్ఏలు కోతలు పడబోతా ఉన్నాయి పెన్షనర్సు దగ్గర దగ్గర పది లక్షలు బెనిఫిట్ పొందాల్సినటువంటి పెన్షనరు పదివేలకి పన్నెండు వేలకి పరిమితం కాబోతూ ఉన్నాడు రేపు వీటన్నిటికీ కారణాలు ఎవరు వీటన్నిటికీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయాలి నాయకత్వం లోపం అవునా కాదా అసలు వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు నాయకత్వం వహించే అర్హత ఉందా ఇటువంటి ఉద్యమం ఎప్పుడన్నా జరిగిందా ఎంప్లాయీస్కి సంబంధించి ఈ విధంగా ఉద్యమాలు ఎప్పుడన్నా జరిగినాయా ఇలా వీళ్ళ ముఖ్యమంత్రిని కలవడం వీళ్ళకి గగనం ఏ రోజు అసలు వీళ్ళతో మాట్లాడిన పరిస్థితి లేదు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ లేకపోతే సిఎస్ అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి పిఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు వీళ్ళ చేతికిచ్చి కనీసం వీళ్ళు దాన్ని అధ్యయనం చేయడానికి సమయం ఇవ్వలేదంటే అంతకంటే తనం ఇంకేముంటుందండి ఉద్యోగస్తులకి పిఆర్సీ కమిషను ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి కమిషన్ అపాయింట్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక అది ఆ ఎంప్లాయీస్ లీడర్స్కి ఇచ్చి దాన్ని స్టడీ చేసి దాని మీద చర్చలు జరిపి లైజనింగ్ చేసి అటు ఇటుగా చేస్తారు ఎవడైనా కానీ అసలు వీళ్ళకి పిఆర్సీ కమిషన్ రిపోర్టే ఇవ్వాలా సిఎస్ కమిటీ రిపోర్ట్లు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు ఏదో చేసేసి దాని ద్వారా ఇప్పుడు ఇస్తున్న ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి అయ్యార్లో కూడా కోతలు పెట్టి ఈ రోజున ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజున కోతలు వెనక్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చరిత్రలో ఇంత దారుణంగా ఉద్యోగస్తుల్ని మోసగిచ్చినటువంటి ప్రభుత్వం ఇంకోటి ఉందని నేను అనుకోవట్లా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అనేది యథార్థం దీనికి ఉద్యోగస్తులు బాధపడతారా ఉద్యోగ సంఘాల నాయకులు సిగ్గుపడతారా ఆలోచించుకోవాలని మాత్రం నేను వాళ్ళకి హితో బలుగుతా ఉన్నా ఎందుకంటే నిస్సిగ్గుగా చెప్పారు నిస్సిగ్గుగా వాళ్ళ బండి శ్రీనివాసరావు ప్రశండి చెప్పడం నేను విన్నాను రెండు చేతులతో వేసాం కావాలి రావాలి జగన్ రావాలి కావాలని చెప్పి రెండు చేతులతో మేము ఓట్లు గుద్దినందుకు మాకు సరైన శాస్తి జరిగిందని ఒకసారి అన్నారు వీళ్ళు అయినా మేము బాధపడాల మేము ఉద్యోగ ఉద్యోగస్తుల పక్షాన్ని మేము ఉంటాం మాకు మీరు అన్యాయం చేసినా మాకు అటువంటి ఏమీ లేవు మేము మీ పక్షాన్ని ఉంటాం పోరాటం చేయండి నిజాయితీగా పోరాటం చేయండి త్యాగాలకు సిద్ధంగా అండి అంతేగాని మీరేదో మీరు చంపాదించుకున్న ఆస్తుల మీద ఏసీబీ వాళ్ళు మీ మీద ఏదో సిఐడి కేసులు పెడతారనో లేకపోతే రిటైర్ అయినాక మీకేదో సలహాదారి పదవులు కావాలనో లేకపోతే ఇంకోటి కావాలో ఇంకోటి కావాలని ఎంపర్లాడటం కాదు మీరు ఉద్యమానికి సిద్ధంగా అండి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉద్యోగస్తులు వెనక నిలబడిద్ది ఖచ్చితంగా మీతో పాటు కలిసి పనిచేస్తాం ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఉద్యోగస్తులు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి వంచిన దానిలో కూడా మీరు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు ఉద్యోగస్తుల్ని ఎంత హింసిస్తే ఎంత ఇబ్బంది పెడితే ప్రజలు ఆనందపడతారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు అన్నారు మేము పద్నాలుగు లక్షల మంది ఉన్నాం పద్నాలుగు ఇంటూ నాలుగు అరవై లక్షల ఓటర్లు మా దగ్గర ఉన్నారని చెప్పారు కానీ మీరేమీ చేయలేరు మిమ్మల్ని కనుక హింస పెడితే ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది ప్రజలు ఆనందపడతారనే భ్రమలో ఒక రకమైనటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజాయితీ ఉన్నా మీకు చేత కాకపోతే మీరు పదవులకు రాజీనామా చేసి పక్కకు రండి నాయకత్వం ఇంకోటి కాపా చెప్పండి చేతగా నాయకత్వం ఎందుకండి ఇదేమి నాయకత్వం ఉద్యమాలు వాట్సాప్లోనూ సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తారా మీరు ఒక నల్ల రెబ్బల్లో కొనుక్కొని టేబుల్ పెట్టి చొక్కా పెట్టుకొని పోయి కూర్చొని అది ఉద్యమం అంటావా మీరు నిజంగా పద్నాలుగు లక్షల మంది ఫ్యామిలీస్ ఉంటే రాష్ట్రం ఏంటి పరిస్థితి ఉద్యమం ఒకసారి మీరు రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం స్పందించిపోద్ది ఎక్కడికక్కడ స్తంభించింది మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా ఇవాళ మీకు జరిగినటువంటి అన్యాయం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఏ రోజు చేయనటువంటి సాహసం ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు అంత ద్రోహం చేసినా కూడా మీరు కదలేటం చాలా బాధపడతా ఉన్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో స్వర్ణయోగం స్వర్ణయోగం మీకు ఇచ్చింది ఐదు సంవత్సరాలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉన్నాయి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగస్తులకి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఆ రోజున ప్రతి అంశంలో కూడా మీకు అండగా నిలబడి అడిగింది అడగంది ప్రతి అంశాన్ని కూడా మీకు సహకరించి చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి కూడా మీకు లేదంటే సిగ్గుపడాల్సిన అంశం ఇది మీ తరఫున మాట్లాడితే సద్దల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు లేకపోతే ఇంకోటి మాట్లాడతాడు ఇంకోటి మాట్లాడతాడు ఏ హక్కుతో మాట్లాడుతున్నారు ఏ అధికారంతో మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి పోవడానికి మీకు ఎక్కడ సిగ్గు లేదు అసలు మీకు ఇచ్చినట్టు పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ మీ చేతికి ఇవ్వలేదంటే ఇంతవరకు ఎంతకంటే సిగ్గే ఉంటుందండి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి ఇప్పటికైనా ఉద్యమం మొదలు పెట్టండి ఉద్యమం కూడా చాలా విస్తృతంగా ఉధృతంగా ఉండాల్సిన అవసరం ఉంది నిస్వార్థంగా చేయండి ప్రజలు మీ వెనుకుంటారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ ఉంటుంది ఖచ్చితంగా మీ న్యాయమైన డిమాండ్లు మీరు అడిగిన డెబ్బై ఒక్క డిమాండ్లు పోయినాయి డెబ్బై రెండో డిమాండ్ ఇచ్చాడు మీకు వయో పరిమితి పెంచాడు అది ఎవడు కోరుకోలే ఇవాళ రిటైర్ అయ్యేవాడికి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చినాయి ఆర్థికంగా దివాలా తీసింది రాష్ట్రం ఇవాళ ఎవడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కనీసం ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ దాచిపెట్టుకున్నటువంటి ఈపీఎఫ్ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం దగ్గర లేవు రిటైర్ అయిన అయినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాడు టైం టైం పెంచాడు అరవై రెండు సంవత్సరాలు చేశాడు దాన్ని గుర్తుపెట్టుకోండి ఇది నిరుద్యోగులకి ఆశ పథం లాంటిది లక్షలాది మంది యువత నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు జాబ్ లెస్ క్యాలెండర్లు ఇస్తా ఉన్నాడు నువ్వు ఇలా రిటైర్ అవుతూ ఉంటే లక్షల లక్షలు ఉద్యోగాలు వస్తూ ఉంటాయి నువ్వు ఫిల్ చేయి నిరుద్యోగ యువత లక్షలాది మంది యువత ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నువ్వు ఉన్న వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలకి వీళ్ళకి పెంచి ఉద్యోగాలు ఎప్పుడు ఎవరికి ఇస్తావే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి తీరని శాపం వాళ్ళకి నిరాహత అది అంత ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇలా నిరుద్యోగుల యువత పరిస్థితి చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి అరవై రెండు సంవత్సరాలు పెంచడం వల్ల నిరుద్యోగ యువత ఇవాళ పడుతున్నటువంటి బాధలు అవరుణాతీతం ఇవన్నీ కూడా గమనించాలి ఎవరో అడగనటువంటి అరవై రెండు సంవత్సరాలది వయసు పెంచి ఇలా నీ చేతగా ఎంతనో నువ్వు వాళ్ళని ఆర్థికపరమైనటువంటి అంశాల నుంచి తప్పించుకోవడం కోసం అరవై రెండు సంవత్సరాలు వయసుని పెంచానని చెప్పి చెప్పి ఈ విధంగా వంచడం అనేది ఇలా చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ రోజున ఇప్పటికైనా సరే మేల్కొండి ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాల నాయకులు మీకు చేత కాకపోతే పక్కకు తప్పకోండి కొత్త వాళ్ళకి ఇవ్వండి నాయకత్వం అంతేగాని మీ స్వార్థం కోసం మీరు ఖచ్చితంగా నాయకత్వం వహిస్తున్న వాళ్ళు మొత్తం కూడా రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు రిటైర్ అవ్వబోతూ ఉన్నారు మీకు రెండు సంవత్సరాలు వయో పరిమితి పెరిగిందని చెప్పి డ్యాన్స్లు వేసుకుంటా ఉన్నారు సిగ్గుపడాల్సిన అంశం ఇది మాత్రం ఏ మాత్రం కూడా నైతిక విలువలు అనేవి మీకుంటే మాత్రం మీరు అసలు నాయకత్వానికి పనికిరారు ఇట్లా చేస్తే మాత్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఉద్యోగస్తులు ముందుకొచ్చి అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమించండి మీరు ఉద్యమిస్తే తిరుగుండదు ప్రజలు మీ వెనకుంటారు ఖచ్చితంగా మా పార్టీ మీ వెనకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా